అందరికీ నమస్కారం ఈ రోజు నేను ఒక వీడియో విన్నాను అని దాంట్లో సత్యనారాయణ మూర్తి గారు ఎక్స్ మినిస్టర్ ఆంధ్ర తెలంగాణలో బిలాంగ్ చేస్తారు ఏ పార్టీలో బిలాంగ్ చేస్తారో అది నా కోసం ఇంపార్టెంట్ కాదు అతను ఆయన మాట్లాడేటప్పుడు ఆ ఇంటర్వ్యూలో నేను చూశాను రోజా గారు ఆంధ్రలో ఒక ఫీమేల్ మినిస్టర్ వర్క్ చేస్తుంది वीडियो चूस तरह पाप रोजा गार तलुक जाली एंकंटे सों पार्टी महिला नायको रोजा की मदत एंकंटे रोजा येमी एमटे खंड इनते बंडार सत्यनारायण मूर्ति गारो ब्लू फिल्म नटन रोजा एम चेयर एमटे खंड प्रेस मीटि एमटे माटला एपड़ी रोजा एपड़ी ఆయన అరెస్ట్ చేసి రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది ఆ తర్వాత కూడా వైసీపీలో ఉన్న మహిళా నాయకులు కూడా ఎవరు కూడా పెద్దగా రోజాకి మద్దతుగా నిలబడల అయిపోయింది అయిపోయిన తర్వాత పాపం ఎట్టాగా మనం ఏడ్చేమో తీరమో వస్తే మన నాయకులేమో మనకు అండగా నిలబడట్లేదు మనం ఏడ్చినంత హృదయ అయిపోద్దని ఎవరైతే నటులు ఉన్నారో గతంలో కలిసి పనిచేసి ఉండొచ్చు లేదంటే పరిచయాలు అయి ఉండొచ్చు వాళ్ళందరికీ ఫోన్లు చేసి నన్ను ఎలా పలానా వ్యక్తి నేను బ్లూ ఫిల్మ్లో నటించారని చెప్పి నన్ను విమర్శించాడు నేను ప్రెస్ మీట్ పెట్టి బోరుని ఏడ్చాను ఆ ఏడ్చిన తర్వాత కూడా మా పార్టీలో ఉన్న నాయకులు కూడా నాకు మద్దతుగా నిలబడలేదు కనీసం మీరైనా నాకు మద్దతుగా నిలబడాలని చెప్పేసని అడుక్కున్నట్లేదు ఈ వీడియోలు చూస్తుంటే ఎందుకంటే నావరు నవనీత్ కౌర్ గారు మాట్లాడిన విన్న తర్వాత ఆవిడకి పూర్తిగా తెలియదు ఎవరు అన్నారో ఏమన్నారో అసలు ఆయన పేరే పూర్తిగా తెలియదు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా ఆవిడకి తెలియదు ఏదో మాట్లాడాలి కాబట్టి మొక్కుబడిగా ఏదో రోజు ఏదో బలవంతంగా మాట్లాడమంది కాబట్టి మాట్లాడినట్టు క్లియర్గా అర్థమైపోతుంది నేనేమంటానంటే మా నవనీత్ గారు మీకు ఒక చిన్న సలహా ఏంటంటే రోజా ఏదో మాట్లాడమన్నా కాబట్టి మాట్లాడే మాకంట ఎందుకంటే గతంలో రజనీకాంత్ గారిని బుద్ధులు తిట్టారు అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్యని అసెంబ్లీలో అవమానించారు మీరు ఆ రోజును కూడా ఖండించుంటే కనుక ఇంకా బ్రహ్మాండంగా ఉండేది పవన్ కళ్యాణ్ గారి భార్యను విమర్శించినప్పుడు ఖండించలా చంద్రబాబు నాయుడు గారి భార్యను విమర్శించినప్పుడు లేదంటే అవమానించినప్పుడు ఖండించలా ఇప్పుడేదో రోజా ఏదో ఫోన్ చేసి చెప్పింది కదా అని చెప్పేసి మీకున్న విలువ పోగొట్టుకోమక్కండి కొద్ది గొప్ప మీకు దేశంలో ఒక ఎంపీగా బాగా మాట్లాడతారు పార్లమెంట్ నుంచి ఒక మంచి పేరు ఉంది మీరు ఎలాంటి చిల్లర విషయాల్లో రోజా అలా ఉంది రోజాని అలా అన్నారు అని చెప్పేసి మీరు రోజాకి మద్దతుగా మాట్లాడితే మీకున్న గౌరవం పోద్ది ఎందుకంటే రోజా ఏం తక్కువే మాట్లాడాల రోజా మాట్లాడిందే పచ్చి రోత పచ్చి బూతు మీరు మాట్లాడితే మహిళల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రోజా ఏనాడు కూడా తన ఒక ఎమ్మెల్యేగా ఉన్నానో లేదంటే ఒక మంత్రిగా ఉన్నానని చెప్పేసి అందరూనూ ఒక మహిళ అని చెప్పేసి అని ఆవిడకి ఏ రోజు కూడా గుర్తులేదు ఒక మహిళగా ఏ రోజు ఆవిడ మాట్లాడలేదు మగోళ్ళు కూడా మాట్లాడలేని భాష ఆవిడ మాట్లాడింది నీచాతి నీచంగా మాట్లాడింది మిడిల్ ఫింగర్లు చూపించింది లకారాలతో సంబోధించింది నోట్లో ఏం పెట్టుకుంటారని అడిగింది వాడేదవా వీడేదవా అని మాట్లాడింది సో కంపల్సరీగా ఏంటంటే మనం ఒకరిని వ్యక్తిగతంగా దూషించినప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తికి కూడా వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తారు దూషిస్తారు ఖచ్చితంగా అది ఎక్కడన్నా ఉండేదే గతంలో రోజా ఏమని మాట్లాడింది నన్ను ఎవడన్నా దమ్ము ఉంటే రేప్ చేయగలదని మాట్లాడింది మీరు దాన్ని సమర్థిస్తారమ్మా అది ఒక మహిళగా మాట్లాడాల్సిన మాటలేనా లకారాలతో మాట్లాడినప్పుడు మీరు స్పందించలా ఒకసారి చూడండి ఆవిడ ఏం మాట్లాడిందో పవన్ కళ్యాణ్ గారి భార్యను ఉద్దేశించి అనకూడదు ఆ మాటలు ఇక్కడ పదాలు వాడకూడదు అంత నీచాది నీచంగా మాట్లాడింది ఆ రోజున మీరు ఖండించారా మనిషికి అన్నం మనిషివా పశువా రోజా నువ్వు కడుపు అన్నవా గడ్డ తినేది నువ్వు ఒక మహిళగా ఉండి అలా మాట్లాడొచ్చు అని చెప్పి ఈ రోజున మీరు ఖండించారా ఖండించలా ఏదో వెనకటికో సామెత ఉంది దొంగలు పడ్డారు నెలకి కుక్కలు పడి కుక్కలు మురిగాయి అని చెప్పేసి అని ఒక సామెత ఉంది అలాగా అయిపోయిన 10 రోజులు గుర్తుకొచ్చింది నాకు అర్థం కావట్లా ఈ మ్యాటర్ అంతా జరిగి అప్పుడు 10 రోజులు అయిపోతుంది ఇంచుమించు ఆయన అన్నాడో అయిపోయింది అన్నీ అయిపోయి ఇంచు వారం 10 రోజులు అయిపోతున్నా కానీ ఇవాళ మీరు వీడియోల రూపంలో ముందుకొచ్చి మేము ఆవిడకి మద్దతుగా నిలబడ్డాము ఇవన్నీ చూస్తుంటే పాప రోజా అడుక్కుందని చెప్పేసి మాకు అర్థమైంది ఎందుకంటే స్వచ్ఛందంగా రోజాకి మద్దతు తెలపాలనుకుంటే కనుక ఎమ్మెడే తెలిపేటోళ్ళు అన్న వారానికో లేదంటే అన్న 2 రోజులకో 3 రోజులకో ఆ ఇష్యూ అవ్వక ముందే స్పందించుండేవాళ్ళు ఆ ఇష్యూ అయిపోయింది అందరూ మర్చిపోయారు దాన్ని మర్చిపోయిన తర్వాత ఈ రోజు మీరు ప్రత్యేకించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా రోజా అడుక్కుంది ఇవన్నీ కూడా అడుక్కుందన్నమాట నాకు మద్దతుగా నిలబడండి మీకు పుణ్యం ఉంటుంది మీకు దానం పెడతాను నన్ను ఎవడో దేకట్లేదు ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాల్లో నన్ను ఎవడో దేకట్లేదు నాకు మద్దతుగా ఒక్కడంటే ఒక్కడు మాట్లాడట్లేదు కనీసం మా పార్టీలో ఉన్న నాయకులతో సహా మీరన్నా నాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి
అడుక్కుంటే మాట్లాడుతున్నారని చెప్పేసి మాకు క్లియర్గా అర్థమవుతుంది. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు వేలు పెట్టమాకండి, మీకున్న గౌరవాన్ని మీరు తగ్గించుకోవద్దు. ఇలాంటి వ్యక్తులకి మీరు ఏదో మద్దతుగా, ఎందుకంటే ఆవిడ గతంలో ఏం మాట్లాడింది, ఎలాంటి భాష ఉపయోగించింది, ఎంత నిచ్చేది నిజంగా మాట్లాడింది అనేది బహుశా మీకు తెలిసి ఉండదు. నీకు తెలియదు అని చెప్పేసి మేము అనుకున్నాం, ఎందుకంటే తెలిసి ఉంటే మీరు మాట్లాడరు. ఒకవేళ రోజా మాట్లాడని మాట్లాడినా కానీ మీరు విని ఉంటే కనుక ఈరోజు ఆవిడ మద్దతుగా మీరు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు, మాట్లాడరు కూడా ఖచ్చితంగా. ఆవిడ ఫోన్ చేసినా చాలా చాలా అవమానం పెట్టి నువ్వేం తక్కువ కాదు, నువ్వు అంత సంస్కారవంతంగానో అంత పద్ధతిగాను మాట్లాడే వ్యక్తివి కాదు, నువ్వు అంతకన్నా ఎక్కువ మాట్లాడేవు. నీకు మద్దతుగా మాట్లాడితే ప్రజలు మమ్మల్ని చెప్పించి కొడతారు, మా ముఖం తుప్పుకు నుమ్మేస్తారని చెప్పేసి ఫోన్లోనో ఒక పనగట్టేడు ఆవిడకి. కాబట్టి ఒకసారి ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి చూడండి, ఒకసారి రోజా ఏమని మాట్లాడింది, గతంలో ఏం మాట్లాడింది, మహిళలను ఉద్దేశించి ఏమి మాట్లాడింది, అసలు ఒక మహిళగా మాట్లాడిందా, మంత్రి హోదాలో ఉండి ఎలాంటి భాష మాట్లాడింది, నోట్లో ఐస్ క్రీములు పెట్టుకున్నారా, సన్నీ లియోన్ గురించి ప్రస్తావిస్తూ, అంటే ఒక మహిళ మాట్లాడాల్సిన భాష అవన్నీ కూడా మీరు సమర్థిస్తారా దాన్ని? అరే ఒక మహిళగా ఉండి అంత నీచది నీచంగా మాట్లాడిన తర్వాత ఇవాళ మీరు అంటే మద్దతు ఇవ్వడం తప్పని చెప్పి మేము అనట్లా. ఇప్పుడు మద్దతు ఇచ్చే వాళ్ళు వేరే ఉంటారు, ఒకవేళ ఎమ్మటే స్పందిస్తూ ఉంటారు, ఓ రెండు రోజులకో మూడు రోజులకో ఎమ్మటే స్పందించే విధానం వేరే ఉంటుంది. అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత ఒక పది నుంచి ఒక పది రోజులు అవుతున్నాము ఇప్పటికి, మీరు ఈ రోజున స్పందిస్తున్నారంటే ఖచ్చితంగా దీని వెనకాల రోజు ఉంది. ఫోన్ చేసి బతిమాలుకోవడమో ఇంకోటో ఇంకోటో ఈ ఇష్యూని ఇంకా అంటే బండారు సత్యనారాయణ మూర్తి గారు ఒకసారే అన్నారు రోజా అలా బ్లూ ఫిల్మ్లో నటించిందని చెప్పేసి అని ఒకసారే అన్నారు. కాకపోతే రోజా తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, అంటే తమిళల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే అటు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి తానే స్వయంగా వీడియో పంపించుకొని తనకు తానే పబ్లిసిటీ చేసుకుని తన తన పరువు తానే తీసుకుంటుందేమని చెప్పి అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు రెండు రాష్ట్రాల్లోనే తెలుసు బండారు సత్యనారాయణ గారు ఇలా విమర్శించారని చెప్పేసి అని ఇప్పుడు దేశం మొత్తం తెలిసింది. అరే రోజా బ్లూ ఫిల్మ్లో నటించిందంటే పలానా వ్యక్తి ఇలా అన్నాడు అని చెప్పేసి అని దేశం మొత్తం తెలిసింది. దీనివల్ల రోజా పరువే పోయిద్ది, ఎక్కడైనా కానీ రోజా గారు ఎలాంటి చిలరేషాలు మానేయాలి. మీరు ఎంత లాగితే అంత మీకే నష్టం, మీ పరువును మీరు అనవసరంగా బజార్ని పెట్టుకోవద్దు. మీకు ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా, మీకు పరువు ఉంది లేదంటే మీరు నలుగురు చూసి నవ్వుకుంటారనే ఇది ఇదే దాని ఏదో అంటారబ్బా. అది టయానికి పదాలు గుర్తుండే సౌభం మీతో మాట్లాడితే అది చెడ చిరాకు నాకు. మీ గురించి మాట్లాడాలంటే సంస్కారవంతమైన పదాలు గుర్తుకురావు తెలుసా, అలాగ అతిపెద్ద దరిద్రం అంటే అన్ని బూతులే వస్తాయి. కాబట్టి రోజా గారు అనవసరమైన మాటలు మానేసి మనమేంటి మన నోటుదోలు తగ్గించుకుంటే ఈ పరిస్థితి రాదు, చక్కగా మనం విమర్శించేటప్పుడు సబ్జెక్ట్ ప్రకారంగా రాజకీయంగా మీ పాలసీల గురించి, మీ విధానాల గురించి, మీ పార్టీ విధానాల గురించి మాట్లాడితే చక్కగా ఉంటుంది. మనం ఏ రోజైనా ఏడిచాము, అలాగా ఏ రోజైనా మాట్లాడగలిగామా? మనం అది మాట్లాడము, అది మినహాయించి అన్నీ మాట్లాడతాం, అది ఒక్కటి మినహాయించి అన్నీ మాట్లాడేస్తాం, అన్ని బూతులు మాట్లాడతాం, అడ్డమైన బూతులు మాట్లాడి తను తిరిగి ఎవడో ఏమో అనుకూడదంటే అట్ట రోజు అంటారు కదా. కాబట్టి ఎక్కడైనా వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి నన్ను అలా అన్నారో, నన్ను ఇలా అన్నారో, నన్ను బూతులు తిట్టారు, నేను బ్లూ ఫిల్మ్లో నటిస్తారని చెప్పేసి నన్ను విమర్శించారు, ఈ చెప్పుకోవడం మానే, నీకు నువ్వే ప్రచారం చేసుకుంటున్నావు ఇదంతా కూడా. ఫస్ట్ ఆ ప్రచారం మానే, ఆ ప్రచారం మానేసి నీ పరువు నువ్వు తీసుకోకుండా ఉంటే చాలు, నీ పరువు నువ్వు తీసుకోవడం మానేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు కూడా తీసేస్తాం. ఎందుకంటే వింటరుగా అందరూ కూడా ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను విమర్శించంటే ఊరికే విమర్శించడు కదా, నువ్వేం వాగేవు నువ్వేం మరుగో కూడా చూస్తారు కదా. ఆ చూసినప్పుడు చీ దీని అమ్మ జీవితం ఇవిడు ఒక మహిళ ఏంట్రా అని చెప్పేసి అని తిరిగి నీ ముఖం మీద తుప్పుకు నువ్వేస్తారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో రోజా, అనవసరమైన మాటలు మాట్లాడు మాకు, వీళ్ళ చేత వాళ్ళకి వీళ్ళకే ఫోన్లు చేసి ఇలాంటి వీడియోలు కూడా చేయించు మాకు, ఎక్కడితో ఆపేసేది దీన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిది, మేము కూడా రోజు మాట్లాడలేకపోతున్నాం, మేము ఎక్కడ మాట్లాడాలి ఈ రోజంతా గురించి అలా కానీ మరి.